అయితే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్రనరసింహస్వామిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క శుక్రవారం బారులు తీరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు క్యూ లైన్ లో ఉదయం 4 గంటల నుంచే ఈ యొక్క బాల ఉగ్రనరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో బారులు తీరిన పరిస్థితి అయితే చూస్తున్నాము. పోయిన శుక్రవారం కంటే ఈ యొక్క శుక్రవారం మరింత జనతాగిడైతే ఈ బాల ఉగ్రనరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో మార్నింగ్ 4 గంటల నుంచి ఈ యొక్క బాల ఉగ్రనరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉండడం జరిగింది. అయితే ఇక్కడకు వచ్చే భక్తులకు ఈ బాల ఉగ్రనరసింహస్వామి ఎలాంటి కోరికలు ఇక్కడ నెరవేరుస్తున్నారు, అదే విధంగా అసలు ఆ క్యూ లైన్ లో ఎంత టైం పడుతుంది ఈ బాల ఉగ్రనరసింహస్వామి దర్శించుకోవడానికి, అదే విధంగా ఈ బాల ఉగ్రనరసింహస్వామి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ, అదే విధంగా ఇక్కడ పూజారులు ఎలాంటి బాల ఉగ్రనరసింహస్వామికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు అంటూ కూడా భక్తుల మాటల్లో మనం అయితే తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట నుంచి వచ్చినాం కానీ జనాలు పోతున్న వచ్చిన 5 గంటల లైన్ కట్టినాం. ఆ కట్టెల మీద నెట్టిర్రు, నాకు గుండెదాడి వచ్చింది, నన్ను పోలీసు వాళ్ళు పంపించారు, మంచినీళ్ళు తాగొచ్చి మలదోలిరు. ఇలా ఏమో వయసోళ్ళే కానీ మా ముసలోళ్ళు దర్శనం చేసుకుంటామా లేదో బిడ్డ. అయ్యా అందరికి బాయిస్ అయ్యా దేవుని నరసింహ. నేను కడప జిల్లా బద్దెల నుంచి వచ్చినానండి. ఈ కమిటీ పరిపాలన బాగాలేదు, ఆడవాళ్ళందరూ నెట్టేస్తున్నారు. ఈ కమిటీ శ్రద్ధ తీసుకొని వాళ్ళ లైన్ సక్రమంగా పెడితే భక్తులు వచ్చేదానికి ఎక్కువ ఆసారం ఉంటుంది. భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎంతసేపు ఆడ సందాల మీద ధ్యాస ఉన్నారు, రేపు భక్తుల సంవత్సరాల మీద అసలు శ్రద్ధ లేదు వాళ్ళకు. పెట్టండి, అది చూపించండి, ఎంతమంది ఆడవాళ్ళు సంటి బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఊపిరి పడిపోయింది ఆడ. టైం పడుతుంది సార్? ఏడు గంటలకు వచ్చినాము. దేవుని మహిమ బాగానే ఉంది, కమిటీ శ్రద్ధ ఆడింది. చైర్మన్ నేను అంతా చెప్పా, మొత్తం తిరుగుతాను. చైర్మన్ ఎక్కడే నవపడలేదు, చైర్మన్ ఏడలేడు, చైర్మన్ కమిటీ సభ్యులు ఎక్కడ, పోలీస్ వ్యవస్థ అసలు నిర్లక్ష్యము ఏమి లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భక్తులు దేవుని ఎట్లా, భక్తులు సౌకర్యం ఉండాలి కదా, కంట్రోల్ చేయాలా, భక్తులు ప్రాణాలు ముట్టిన కదా, దేవుని దర్శనం వచ్చి భక్తులు చంపేస్తారా, సంపద కదా. దైవ దర్శనం ఫ్రీగా ఉండి భక్తులు అందరికీ దేవుని మీద భక్తిభావం పెరిగేటట్టు చేయాలా, అంతే కానీ మేము చనిపోతాము క్యూ లైన్ అనేటట్టు ఉంది పరిస్థితి. ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఆ ముస్లిం మత పడిపోయింది, సంటి బిడ్డలు అల్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి. పోలీసు వాళ్ళు అంతే, కమిటీ సభ్యులు అంతే, ఎవరైనా లేరు, దరిదాపులు ఎవరైనా లేరు. ఇప్పుడు వచ్చారు అంతా, ఇప్పుడు ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తే కొంతమంది ఇప్పుడు వచ్చారు. ఎంత దూరం ఇతర రాష్ట్రం ఇప్పుడు 5 అవర్స్ ఇక్కడ నిలబడి ఇంటికి వస్తారు. ఈ టైం కూడా మాకు ఇంకా బాట జరగలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు తీసుకొస్తే చాలా రిస్క్, చాలా రిస్క్. కనీసం క్యూ లైన్ తొక్కేసి లాడ్ అవుతుంది, అది ఒక్కటి చూసుకుంటే పర్లే. ఫస్ట్ టైం లాడ్ మెయిన్ తొక్కేసి లాడ్. మీరు చెప్పండి ఎక్కడి నుంచి? జగ్గాపేట నుంచి వచ్చి. ఇది 4వ సారి. ఇక్కడ స్వామి ఎలాంటి కోరికలు? నేను ఒకటి కోరుకున్నా మా అమ్మాయి గురించి, అది 5 వారాలు తిరుగుతాయి, ఇది 3వ వారం. ఇది ఎంత టైం పడుతుంది మేడం? లైన్లో వస్తే సాయంత్రం అయింది. రాయచూర్ జిల్లా సింధనూరు తాలూకు నుంచి వచ్చాము. అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, తగ్గాలని కోరుకు స్వామిని కోరుకుంటానికి వచ్చాము. ఇదే ఫస్ట్ అండి. క్యూలో అన్న, పొద్దున్నే 7 ఇంటికి వచ్చాము అండి. 7 ఇంటికా నుంచి చూడండి, ఇంకా అవ్వలేదు. క్యూ లైన్ అనేది బాగా చేయాలండి. వాళ్ళంతా క్యూ లైన్ అంతా లేదు, సరిగ్గా తొక్కుంటూ వస్తున్నారు. అదే కొంచెం ఎక్కడి నుంచో నిన్న మధ్యాహ్నం బయలుదేరామండి, నిన్న బయలుదేరి ఇప్పుడు కూడా సార్, కొంచెం అంతా బాగా చేయాలని. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. ఇదే ఫస్ట్ టైం మేడం మీరు? లేదు, 3 టైమ్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి కోరికలు బాల ఉగ్రనరసింహస్వామి నెరవేరుస్తున్నాడు? అంటే అన్ని కోరికలు నెరవేరుస్తుండు, కోరుకున్నాయి అన్ని. అంటే ఇక సంతానానికి ఇంకా ఎవరికి ఆరోగ్యం బాగాలేకుండా అందరికీ కోరికలు నెరవేరుస్తుండు. క్యూనే కరెక్ట్గా లేదండి. అవును, ఇదొక్కటే ప్రాబ్లం. చిన్నపిల్లలు వస్తురు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వస్తురు,
కాళ్ళ నొప్పులు వస్తారు వాళ్ళ కోసమే కొంచెం క్యూ లైన్ మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నా। सूर्यापेट जिले कोदाड मंडल एर्रवरम ग्राम में वैसा बालाग्र नरसिंह स्वामी दर्शन की इतर राष्ट्रीय बालाग्र नरसिंह स्वामी दर्शन की शुक्रवार तेलारजामे क्यू लाइन वेचिउन पैस्थिता मैं चूसा अच्छे मन दर को मंद भक्त वाली अड़ी तेज असल की बालाग्र नरसिंह स्वामी वेचाड़े एला अदे विधि क्यू लाइन में समय पड़ती वाल मैं अम्म चपंडी विजयवाड़ी विजयवाड़ी वस्तना यूट्यूब झानल चूसी स्वामी बाग इधेसर की पिल गुरी दंडम पेटाचारी को नेरवे दीते मल्ल आ स्वामी दी दंड रश्वे री इतनी पर्वे कोई क्लैमेट बेसर की लाइन को क्लियर बहुत पर्वे विजयवाड़ अंत चुटपाल वेली चूँ इन गुंड चूसर कदा अब चूँ अंक ट्रई चाहिए मैं अकड़कोचन तरह इंकोला दर्शना को इबंध पड़न अंत वेरे महिम चूड़ी अभी चूसा स्वामी चूड़ी बहुत స్వామి దర్శనం బాగా జరిగింది అంత స్వామి దయ క్యూ లైన్ లో దర్శనం ఎంత టైం పడుతుంది 2 గంటలు 2 అవర్స్ దర్శనం బాగా అయింది బాగా జరిగింది చూసిన యూట్యూబ్ ఏదైతే స్వామిని ఆ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ గా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అంటే ఇక్కడ భక్తులు స్వామికి ఎలాంటి కోరికలు నెరవేరుతున్నారంటే మీకు అన్న చెప్పారా లేకపోతే మీకు ఆ లేదు పిల్లలు పెళ్ళిళ్ళ గురించి బా జరిగింది అంత బాగుంది ఆ స్వామి మళ్ళీ మమ్మల్ని రప్పించాలని నేను కోరుకుంటున్నా। अंत मेपर कंटेन सरवे అందుకే మేము అందరం చూసాం మీరు చెప్పండి అమ్మా ఇక్కడ ఆ సంతానం కోసం కోసమే వచ్చాము ఇది ఐదో వారం పండు సాం దగ్గరికి వెళ్దాం అంటే ఇల్లు పడలేదు ఐదో వారం ఇక్కడ కనబడి మరి దర్శనం చేసుకొని వెళ్దాము ఇప్పుడు వరకు అయితే కొంచెం అనుమానం ఉంది ఇప్పుడు పరవాలేదులే అనిపిస్తుంది ఇంతటి తోటి ఇట్లా జరిగింది అనుకోండి మరి పరవాలేదులే అనుకొని ఈ మాటల ఈసారి మళ్ళా మూడో నెల అది జరిగిన తర్వాత సాంకి ఏదైనా మొక్కులు చెల్లించుకుందాం అనుకొని వచ్చాము
दर्शना क्यू लगे रूम गंटल टाइम पड़ता स्वामी गंट रूम गंटल टाइम पड़ती निचो लेको सारी షుగర్ పేషెంట్ కదా మరి ఏదో ఒక పైఎత్తు నుండి దర్శనం చేసుకొని ఇట్లా కానుకలు వేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం। దేవుడి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బాలలు కావాలన్నా 11 రూపాయలు పడిశంగు జీరి కట్టుకోవటమే గాని ఉయ్యాల అవసరం లేదు, కొబ్బరికాయల అవసరం లేదు। ఆ కోరిక తీరినాక నీకు చేత నేను కాడికి వచ్చి ఆ ఉండిల కానికేరి మీకు తప్పనిసరిగా బాలలు పుట్టరు, బాలలు పుట్టరు మాకు రాదని కోరిక అసలు ఆలోచనే ఉండకూడదు। ఇక్కడికి వచ్చినాక 15 సంవత్సరాలకు ఒక అమ్మాయికి పుట్టింది, 20 సంవత్సరాలకు ఒక అమ్మాయికి అందింది, 10 సంవత్సరాలకు ఒక అమ్మాయికి అందింది। ఇలా ఎంత మందిలో బాలలు పక్కలేసుకొని కూర్చున్నారు, అట్టనే మీరు కూడా రారి బాలల కోసం వచ్చి సంతోషపడి ఉయ్యాల కట్టవసరం లేదు। 11 రూపాయలు చిన్న రాళ్ళు రెండు కట్టి పడిశంగు జీరి కట్టి ఎవరికాడ అడిగించుకోవద్దు। 5 పళ్ళు తెచ్చి అయ్యగారికి జామ పళ్ళు ఇస్తారు, తిని మంచిగా మీరు సంతోషంగా పోరి, 5 వారాలు తిరగరి, తిరిగి పాలు బొంగలు చేసుకొని పోరి బాలలు కావాలనుకున్నవాళ్ళు। కళ్ళు గానరానోళ్ళు, చెవులేన రానోళ్ళు, మూగోళ్ళు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పోరి, ఎవరు కడిపోవద్దు వాక్కి। ఆ సావి వచ్చింది మన కోసం, ఆ సావి నేర్చిందే మన కోసం, ఆ సావిని నమ్ముకొని దండం పెట్టుకొని పోరి, ఏడు చెప్పడు, అందరూ మానవ మాత్రమే, అందరూ మానవ మాత్రమే, ఆ సావి వచ్చింది మన కోసమే। కానీ బాల సంతోషం కావాలంటే, సంతానం కావాలంటే మీరు ఎక్కడుండా ఇక్కడికి రారి, సంతోషం అనేది సంతానం అందుద్ది, సంతోషంగా పోవచ్చు। ఉయ్యాలొద్దు, కొబ్బరికాయలొద్దు, పడిశంగు జీర్రి 11 రూపాయలు పెట్టి కట్టి మీకు తప్పకుండా సంతానం అందుద్ది। ఇయాల కోట్ల మందికి సంతానం అందిన వాళ్ళు ఉండరు। ఇప్పుడు సాయి నేర్చు నాకు 10 నెలలకే బాబులు పక్కలేసుకొని పడుకున్న వాళ్ళు చాలా మంది ఉండరు। నేను తీసుకొచ్చిన 10 మందిని సాయి నేర్చినప్పుడు తీసుకొచ్చిన 10 మందిని 10 మందికి పిల్లలు పుట్టారు। కానీ మీరు సంతోషపడుకుంటారు గాని దుఃఖపడుకుంటా అన్ని ఆ ఉయ్యాలని అయ్యని ఇయ్యని కొని డబ్బులు ఆకం చేసుకోవద్దు। 500 పెట్టండి ఆ ఉయ్యాలు ఇయ్యాడు, ఎర్రగొడ్డ కట్టకూడదు, అసలు ఎర్రగొడ్డ కట్టకూడదు, పసుపు రాసి కొడ్డ కట్టుకోవాలి, ఎర్రగొడ్డ సాయికాడ కట్టకూడదు, అట్లా చేయరి। మీ రోగాలు నొప్పులు అన్నీ పోతాయి, నాకు ఇక్కడికి వస్తే కాళ్ళు తీపులు తీసినాయి, 11 చుట్టూ తిరిగినా మొన్న వచ్చి దెబ్బ కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి। అమ్మ ఏంది సామి నీకు భజన చేస్తున్నా, నేను ఎంత చేస్తున్నా, నాకు ఎందుకు నొచ్చి నీ కాళ్ళు ఎట్లా వచ్చి నీ అని దండం పెట్టినా, దండం పెట్టి మొన్న వచ్చిన శ్రావణ మంగళవారం ఫస్ట్ రోజు అయ్యా జనం తక్కువ ఉండరు, 11 చుట్టూ తిరిగినా దండం పెట్టుకొని పోయినా, కాళ్ళు నొప్పులు లేవు, ఒళ్ళు నొప్పులు లేవు, మంచిగా ఆరోగ్యంగా ఉండ నేను వస్తాయి సాయంకి దండం పెట్టుకొని 11 చుట్లు తిరిగి 5 వారాలు వచ్చి దండం పెట్టుకోను, అన్ని మాటలు వస్తాయి, చెవులేని రాని వాళ్ళకేనా వస్తుంది, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు వస్తాయి, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వస్తాయి, సాష్టాదిగా ఆ సాయి మన కోసమే వెలిసిండు, ఏ హాస్పిటల్ పోకుండా ఆ సాయి ఇక్కడ వెలిసిండు। మీరందరూ వచ్చి దర్శనం చేసుకోరు సాయికి, మీకు తీరకుండా అప్పుడే రాదు, సాయంత్రమే రావచ్చు,
उप पोदे से चोट सिबंदी बना क्या सायंत्र मध्यान रावच्छ नीके अब रावच्छ रोज रावच्छ वारमने लो साइम की रोजू अन्नदानमे मरी अंत दूर भारे मूड वार री साइंक दंड पेको इकड़ उबंदी पड़क इकड़ी अन्नमेड़ मंत्री से अभी चुतर साइम चूसक कोरी दूर भारमें मुड़प कट्कोरी आ सामे चूसक अभी पीते पलकत सामी धैर्य जड़क मंत्री साइम का री दर्शन चुस्कोरी ये रोगा पोता है ఎన్ని ఆలనించి ఉన్న రోగాలు కూడా పోతున్నాయి అందరూ చెప్తున్నారు ఇక్కడ మేము ఖమ్మం నుంచి వచ్చామండి ఖమ్మం నుంచి వచ్చాము 4-5 గంటల టైం పడుతుంది కొంచెం బాగా రష్ క్రౌడ్ ఎక్కువగా ఉంది వర్షం ఒకటే వచ్చింది కదా అది తగ్గి కొంచెం తరపిచ్చేసరికి ఇంకా జనాలు ఎక్కువైపోయారు బురద కొంచెం ఇబ్బందిగా ఉంది దర్శనానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కదా అందులో ఒకటి వచ్చేటప్పుడు కూడా రోడ్లు ఇంకొంచెం వెడల్పు చేస్తే బాగుండేది వన్ వే అయిపోతుంది వచ్చే వెహికల్కి పోయే వెహికల్కి ఇబ్బందిగా ఉంది అట్లా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే పోయే వెహికల్ పోతది వచ్చే వెహికల్ వస్తది అట్లయితే ఇంకా బాగుండేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఫస్ట్ టైం వచ్చాం మేము మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఫెసిలిటీస్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడే కదండి కొంచెం చాలా డెవలప్ అవ్వాలి దానికి కూడా టైం పట్టిద్దేమో చేయాలండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నేను జస్ట్ యూట్యూబ్ లో అలా చూసాను ఎర్రవరం ఎర్రవరం అంటే సరే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక అసలు మాకే లోపల ఏదో వైబ్రేషన్ అవుతుంది నిజంగా దేవుడు ఇంత గొప్ప పవర్ఫుల్ అసలు జస్ట్ మేము యాదగిరి గుట్టకి చాలాసార్లు వెళ్ళాము కానీ ఆ దేవుడు ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ ఇంత చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇంత మహిమ చూపిస్తున్నందుకు అసలు ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ అండి అది హ్యాపీనెస్ ఇంకా ఏంటో తెలియదు కానీ లోపల మాత్రం చాలా ఆనంద మాకు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ అనిపిస్తుంది దేవుడు నిజంగా మాతో ఉన్నాడా ఏంటి అనే ఫీలింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే కొంచెం ఫెసిలిటీస్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఎందుకంటే చాలామంది వస్తున్నారు కదా దట్ రెయినీ సీజన్ సో రోడ్స్ కొంచెం అంటే పెద్దగా చేసి కొంచెం మట్టి వేస్తే కొంచెం ఈ బురదకి అంతా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు చాలా బాగుందండి నైస్ అన్నదానం ఇంకా మేము వెళ్ళలేదండి జస్ట్ దర్శనం ఇప్పుడే అయిపోయింది వెళ్తాం అది కూడా చూస్తామండి థాంక్యూ అందరికీ దర్శనం మనకి అక్కడికి లోపలికి వెళ్ళేటట్టు కన్వీనెంట్ ఉంటే బాగుండేది అలా కాకుండా ఇక కొంచెం దూరం నుంచి చేసుకొని రావడం వేసుకోవడం అక్కడతోటి అట్లయితే ఇంకా బాగుండేదని మా అభిప్రాయం అండి ఓకే థాంక్యూ అండి నాగార్జున సాగర్ హాలే నుండి నా పేరు రాముగౌడు ఇది నేను 4వ సారి రావటం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకైతే వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా అనిపిస్తున్నది నేను అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గతంలో కన్నా ఇప్పుడు అంటే స్వామివారిని దర్శించుకున్న మూడోసారి కానించి మొదటిసారి కన్నా మూడోసారి కానించి నాకు చాలా బాగున్నది రెండు సార్లు వచ్చిన తర్వాతకి కొంచెం మొదటిసారి దర్శనం చేసుకున్నప్పుడు ఒక రకంగా రెండోసారి దర్శించుకున్న ఒక రకంగా మూడోసారి నుంచి మాత్రం అత్యద్భుతంగా ఉన్నది చాలా మంచిగా వ్యాపారం జరుగుతున్నది మనం హాలియల్లో గాని నల్లగొండలో గాని హైదరాబాద్లో గాని వ్యాపారం మంచిగా జరుగుతున్నదండి రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచిగా చేస్తున్నామండి స్వామి దర్శనం తోటి స్వామి దయ వల్ల మనకు మంచిగానే వ్యాపారం మంచిగా జరుగుతుందండి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడున్న స్థానంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం చూడండి చాలా గొప్ప అండి అంటే అన్ని అవకాశాలు క్షేత్రాలలో కూడా ఏదో ఒకటి ఉంటుంది కానీ ఏమీ లేని ఇక్కడ ఎటువంటి వసతులు లేకున్నా కూడా మంచి భోజనము మంచి దర్శనము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు కూడా అన్నీ కూడా అన్ని భక్తులకు అందే విధంగా చేస్తున్నారు చాలా గ్రేట్ అండి చాలా బాగున్నది స్వామి దర్శనం చాలండి ఫెసిలిటీస్లో అవసరం లేదు ఎక్కడి నుంచో వస్తున్నారు మరి స్వామి దర్శనం కొరకి వారికి ఏదైతే కోరికలు కోరుతున్నారో అందరికీ కూడా మంచి జరుగుతున్నది అత్యద్భుత క్షేత్రంగా మహా ఉన్నతమైన క్షేత్రంగా విరజిల్లుతుందని చెప్పేసి మేమైతే కోరుతున్నామండి మామూలు క్షేత్రం కాదు ఇది మరి ప్రపంచ స్థాయిలో కూడా మంచి క్షేత్రంగా ముందుకు సాగుతుంది ఎందుకంటే మనం ఎన్నో క్షేత్రాలు చూసినామో అన్ని క్షేత్రాలలో గుట్టల పైన ఉంటుంది ఇక్కడ స్వామి చిన్న గుట్ట మీద విశాలమైన ప్రదేశంలో విస్తరించున్నాడు కాబట్టి ఈ ప్రదేశము అత్యద్భుతంగా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది చాలా ఎక్కువ మొత్తంలో కూడా విశాలంగా అభివృద్ధి చెందుతుందని కూడా నేను అనుకుంటున్నానండి స్వామి యొక్క మహిమలు కూడా ఆ విధంగానే ఉన్నాయి స్వామి బాల ఉగ్ర నరసింహ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహ స్థానంలో ఉండి అందరికీ మంచి చేయడానికి స్వామి వైకుంఠం నుంచి ఇక్కడికి నడిచొచ్చినని చెప్పేసి మీ ప్రగాఢ విశ్వాసంతో మేము నమ్ముతున్నాము మాకైతే మంచిగా జరుగుతున్నదండి చాలా సంతోషం జై నరసింహ జై జై నరసింహ చెప్పండి బాలకృష్ణ స్వామి దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాము మేము భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి వచ్చామండి కొత్తగూడెం టేకులపల్లి మండలం అండి మాది టేకులపల్లి విలేజ్ నుంచి వచ్చాము పోయిన వారము పోయిన శుక్రవారం వచ్చాము అయితే క్యూ లైన్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే ఈరోజు క్యూ లైన్ మంచిగా ఉంది సింగిల్ లైన్ అన్న సరే చాలా నీట్గా వచ్చేసాము గంటన్నరలో దర్శనం అయిపోయింది చాలా హ్యాపీ అలాగే ఎందుకు వచ్చామంటే మా మిస్సెస్ గారు మీ ఛానల్ చూస్తూ నన్ను రోజు ఇంప్రూవ్ చేస్తా అంటే ఈ స్వామి గురించి తెలిసింది మాకు పోయిన వారం వచ్చేలోపే మాకు కొంత రిజల్ట్ అనిపించింది ఇవాళ ఆల్రెడీ మా పిల్లలకి వేరే పూజా మార్గం చూపిస్తే వెళ్ళాము ఆ పూజ చేయించుకొని వచ్చాము మాకు విజయవంతంగా దర్శనం అయింది సంతోషంగా ఉంది అంటే లిటరల్గా స్టార్టింగ్ ఫస్ట్ డే వచ్చినప్పుడు అంత నమ్మశకంగా ఏమి అనిపించలేదు నాకు కూడా నార్మల్గా అనిపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే కొన్ని నాకు కూడా ఇంటర్నల్గా కొంచెం మంచిగా అనిపించింది అంటే ఒక మంచి ఫీల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలామందిని చూసి కూడా చాలా మంచిగా అనిపించింది నాకు కూడా అందుకే ఈరోజు కూడా మళ్ళీ మా మమ్మీ చెప్తే మళ్ళీ వచ్చిన మళ్ళీ నెక్స్ట్ ఇంకా వర్షాకి ఇట్లానే వీక్లీ వస్తాం ఇక్కడ ఈ ఫుడ్ సెక్షన్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది అదొకటి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ క్యూ సెక్షన్ అయితే బాగానే ఉంది నాకైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ 1.5-2 hours పట్టింది అది కొంచెం సెట్ చేస్తే కొంచెం బాగుంటుంది అంతే వేరే ఏం లేదు మంగాపురం నుంచి వచ్చామండి ఇది 8వ సారి అండి వచ్చిన దగ్గర నుంచి మాకు మంచిగా ఉన్నది మేము ఫస్ట్ నుంచి కూడా నరసింహస్వామి అంటే మాకు ఇష్టం ఆయన దగ్గరకు వచ్చిన కాడి నుంచి మంచిగా ఉంది స్వామి కూడా అందరికీ మంచిగా చేస్తుండు అన్నీ మంచిగా జరుగుతున్నాయి
అనుకున్నది అనుకున్నట్టుగా దర్శనానికి 4 గంటలు పడుతుంది సార్ మంగాపురం మంగాపురం నుండి ఎనిమిదో సార్ అండి ఎనిమిది సార్లు మంచిగా జరుగుతుంది ఇక్కడ అందరు భక్తులకు కూడా సౌకర్యాలు మంచిగా ఉన్నాయి అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా ఉంది సార్ అన్ని గుడి నిర్మాణానికి మంచిగా స్వామి మంచిది అల్లవారు మంచిగా సార్ మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి మేము శ్రీపేట నుంచి వచ్చాం ఫస్ట్ టైం ఇది మాకు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కానీ మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలా బాగున్నాయి అన్నదానం భక్తులకు ఇబ్బంది కాకుండా అన్నదానం చేయడం అది ఈ వాటర్ కానీ దేనికైనా ఇబ్బంది లేదు మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది 3 అవర్స్ అట్లా పడుతుంది వచ్చిన భక్తులు కోరికలు ఎలాంటివి వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి అని చెప్తున్నారు అందుకే నాకు రావాలనిపించింది వచ్చాను చెప్పండి బాలాగుణేశ్వర స్వామి దర్శించుకోవడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మిరాలగూడ నుంచి వచ్చాము మేము ఇంతకుముందు మా బాబు పుట్టినప్పుడు కూడా మేము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళము మాకు అక్కడ కూడా చాలా మంచిగా ఉంది దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మాకు ఏది కొడితే అది ఇస్తాడు ఇక్కడ కూడా చాలామంది చెప్పారు రావడానికి కొంచెం కష్టపడ్డాం కానీ మాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత మా కోరికలు మొత్తం తీరుతాయని చాలామంది చెప్తున్నారు మేమందరం ఫ్యామిలీతో రావడం జరిగింది మా అబ్బాయికి కొంచెం మంచిగా చదువు రావాలని చెప్పేసి మొక్కున్నాము మా బాబుకి చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామికి మొక్కున్నప్పుడు ఏ విధంగా అది జరుగుతుంది మా బాబుకి చిన్నప్పుడు మాటలు రాకపోయేది ఇప్పుడు మాటలు వస్తున్నాయి అంతా ఉంది అందుకనే మేము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావడం జరిగింది పొద్దున్నీ మేము ఇప్పటి వరకు కూడా అన్నం తినకుండా మేము దేవుని దగ్గరికి రావడం జరిగింది కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడిప్పుడే కదా ఇప్పుడిప్పుడే కదా ప్రస్తుతానికైతే పర్లేదు మంచిగా అనిపించింది పోలీస్ వ్యవస్థ కూడా అంతా మంచిగానే ఉంది ప్రస్తుతానికైతే పర్లేదు ఇప్పుడు దర్శనానికి 3 అవర్స్ పడుతుంది కొంచెం అక్కడ ఇబ్బంది అయింది కానీ తర్వాత పర్లేదు మంచిగానే ఉంది Oh, my God.
Oh, 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 oh